భజంత్రీలు వాయించండి మేళాలు. ఈ కార్యం సవ్యంగా జరుగుగాక. బాబు, మీ శాస్త్రం ప్రకారం ఈ పవిత్రమైన కార్యాన్ని ఎవరు చూడకూడదు కదా బాబు? ఈ పవిత్ర కార్యాన్ని ఎవ్వరు చూడకూడదు. అటు తిరిగి కళ్ళు మూసుకోండి. కార్యం జరిగిందయ్యా బాబు. మా ఊరి దేవుడు అయ్యా. రమ్మును పట్టుకోవడానికి అపాయింట్ చేయబడ్డ స్పెషల్ ఆఫీసర్ ఎత్తనే సార్. రఘువీర్ సింగ్ రిపోర్టింగ్ సార్. డైరెక్ట్ గా మ్యాటర్ లో దిగునా చెప్ప. ఇంతగా రమ్ము దొరికాడా? ఇట్నా ఆసాన్ సైన్ అయి మిల్తా సార్. ఏ వాడేమైనా పాతాళ భైరవుల మాత్రి కూడా? అంతకు మించి మాయా లేడీలు సార్. మగాడు కాదా? ఏక్ నయ్యి సార్. ముగ్గురు ఆడోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా వాళ్ళు? పక్కా లోకల్ సార్. రమ్ లోనే ముగ్గురు పేర్లు హాయ్ సార్. అవునా? జీ సార్. ఆర్ అంటే రంభ. యూ బోలే తో ఊర్వశి. ఎమ్ మీన్స్ మేనకా. వాళ్ళకి సెంటిమెంట్లు లేవు సార్, కమిట్మెంట్ తప్ప. వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలా ప్లాన్ చేస్తారో కిసీకో పతానై సార్. ఏమయ్యా ఆఫీసరు, నువ్వు ఈదుతావో ఏంతావో నాకు తెలీదు. వెంటనే ఆ త్రీ ఇడియట్స్ ను పట్టుకో. The fellas know I'm a dime, they're touching me with a line. They can't believe a girl is cute with me and sick with the rhyme. ఏం చేస్తున్నారు? వదలండి. ఓ మగాడు, ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్. అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్. ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాబ్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగళ్ళు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నుండి అట్ట మీద కూడా రాసేవారు.
అంటే నీలవేని, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. నవ్వేసుకోట్లేదు బావా, నీ మీద లవ్ వేసుకుంటున్నా. ఏసుకో ఏసుకో, ఏదైనా దూరం నుంచి చేసుకో, దగ్గరికి మాత్రం రాకు. నీకు మునిమను చూడాలని లేదా ముసలి? ఎందుకు లేదే, వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది. వెంటనే క్యాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లిచి బుచ్చి క్యాండీ గాని నీ చేతిలో పెడతా. ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు. ఇప్పటికే అయ్యగారికి 33 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలే చేసుకోవడాలే ఏమి ఉండవు. మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత 35 ఏళ్ళ తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు. వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది 35 ఏళ్ళకే. అలాగే నా ఖాళీ కూడా 35 ఏళ్ళు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్నా ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత సోమరం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము. మీ వంశంలో మగాళ్ళకి 35 ఏళ్ళు వస్తేనే మూడు అప్పుడే లోడు అని అంటావు. తొడ అరిపోయిందనివి, నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి. పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి. ఒరే కామేశు, ఎక్కడికి? ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది, పప్పన్నం తిందామని వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావేంటి? ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేస్తావు లేదు చెప్పు. ఇప్పుడు ఏంట్రా తిట్టుపోతుంది? ఏముంది వీడికి ఒకేడేమో, కాళీబాబు గజం బదులు పెట్టిన మీ జ్ఞానం రావట్లేదురా? ఏదో కొడకలారా, పెళ్లి చేసుకుని తావచ్చుగా, పొన్ని కూతుర్నిచ్చేస్తావా, నీ చేతులు పెట్టేస్తాను. ఏంటే కాలు? ఆ కాళ్ళు పొయ్యిలో పెట్టరా, దరిద్రం పోద్ది. మీలాంటి ఏదోలకి ఎవరిస్తారే పిల్లని కదా, నోరు ముసుకుని వెళ్ళా. ఏదో సంతని ఏదో సంతని. హలో బాబాయ్, ఏంట్రా మీ బతుకులు చాడా, రారా. రాములా రాములా నా ప్రాణం పోసింది రో, రాములా రాములా నా లుంగి విప్పింది రో. 2 సంవత్సరాలు జగేసి కట్టిన లుంగి నమాంత కింద దించేస్తావేంట్రా? ఏమీ లేదురా, అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సీనియర్ పొలం వైపు లుక్కేసానా, అలా జరిగిపోయింది అంతే. కాదే ఏం జరిగిందో చెప్పరా ఎర్ర బాబు. మరే చాలు చాలు చెప్పే. అరే నాకు అర్జెంట్ పని అయినందురా, మీరు ఇంటికి వెళ్ళిపోయినా. భోజనానికి ఎలా అయింది, నడవండే. మిగిలిన కలిసి తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. సరే నడవండి, మనం వెళ్దాం. నో క్యాలిఫ్లవర్ రూల్స్. వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను.